సో 2 lakhs తీసుకుని మీ ఇద్దరు వచ్చేయండి. సో ఏ రహమాన్ ఎప్పుడు కలిసా? ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అంటే రాసావా పాట? రాశాను ఒక ర్యాప్ పాడాను. గ్రేట్. మీ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. చిల్లిపి. ఓ, ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు? లైక్ సీతమ్మ వాకెట్ లో. ఆ, సీతమ్మ వాకెట్. యా, వి డిడ్ అండ్ దెన్ ఐ డిడ్ an ad with him. సో ఫస్ట్ మీటింగ్ ఎలా ఉంటుంది మహేష్ బాబు? వావ్. యా, వావ్. లైక్ వావ్. ఆరడుగులు ఉంటాడా, ఏడడుగులు ఇస్తాడా? I always have that vibe whenever I come across. Great. Okay, so happy ga popcorn tintu na kada venandi. Cut chesthe. Hero tandri oka police. Dongani pattukune kramamlo tana iddaru biddallo oka biddanu aa donga teeskeltadu. Peddaina hero chinna chinna dongatanalu chesukuntu tana chellilla avamaninchadani telusukuni villani kodatadu. Cut chesthe oka sangeetha pradarshana kosam inko hero india ku vastadu. అలా ఇండియాకి వచ్చినప్పటి నుండి వేరు వేరు చోట ఉన్న ఒక హీరో ఏం చేస్తే ఇంకో హీరో కూడా అదే చేస్తుంటాడు. అలా ఎందుకు జరుగుతుందో వారికి అర్థం కాదు. ఓ సందర్భంలో వాళ్ళు ఇద్దరు అన్న తమ్ముళ్ళని తెలుసుకుంటారు. కట్ చేస్తే విలన్ తండ్రి కారణంగానే తాము విడిపోవాల్సి వచ్చిందని, తమ తండ్రిని చంపాలనుకుంటున్న విలన్ని ఇద్దరు కలిసి అంతం ముందించడంతో కుటుంబం మొత్తం ఒక్కటవుతారు. హలో బ్రదర్. ఆహా. No, he's not my brother. So మళ్ళీ ఒకసారి పాట చెప్పుకోండి, ఇంకోలా చెప్పండి. ఓకే. హలో. సేఫ్. స్ట్రైట్ స్ట్రైట్. హలో బ్రదర్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి డైలాగ్స్ రాసింది ఎవరు? ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు. వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్పు. ఎల్బి శ్రీరామ్ గారు. రైట్ ఆన్సర్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో తాటి మట్టయ్యగా నటించింది ఎవరు? ఏంటి ఈ సినిమాలో రంభ ఆమని ఇంద్రజలు డాన్స్ చేసిన పాట ఏది? వెరీ ఫేమస్ సాంగ్. అదే మ్యూజిక్ నాకు గుర్తొచ్చింది, పాట గుర్తురాలేదు. పాట పాడాలి మరి. కన్ను పెట్టరో కన్ను కొట్టరో. కన్ను పెట్టరో కన్ను కొట్టరో. మళ్ళీ చెప్పండి. కన్న పెట్టారో కన్ను కొట్టారో. అమ్మా, తీసుకోండి 40,000. ఏయ్, పార పెట్టారో బయట పట్టారో. అరే అరే అరే, కన్న పెట్టారో కన్ను కొట్టారో. పార పెట్టారో బయట పట్టారో. గుట్టు గుట్టుగా చట్టు కట్టారో. సో 3/4 ప్రశ్న. ఈ సినిమాలో హీరో చేసిన పాత్రల పేర్లు ఏమిటి? Come on guys. ఈ సినిమా లో విలన్ గా నటించింది ఎవరు? నెపోలియన్. నెపోలియన్. Yes. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. ఓకే, ఇద్దరు చెప్పలేదు కాబట్టి దేవా ఒక్కటి తెలుసు కానీ ఇంకో కుదరదు. 40,000 40,000 అందులో వేయండి. గోవింద 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 గోవింద, అరే బాగు చెయ్యనను గోవింద బాగు చెయ్యనను గోవింద. ఓకే, దేవా అండ్ రవివర్మ. రవివర్మ. చా. ఓకే, దేవా రవివర్మ. ఎల్బి శ్రీరామ్ గారు, కోట శ్రీనివాసరావు గారు, కన్ను పెట్టరో కన్ను కొట్టరో. ఎస్. ఇందులో అన్ని పాటలు పాడిన లేడీ సింగర్ ఎవరు? చిత్ర గారు. చిత్ర గారు. డైరెక్టర్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్స్ అడగచ్చు కదా? అడిగేస్తారు ఈజీగా. 40,000 అండి. పాప్కార్న్ తీసుకోండి, డబ్బులు తీసుకోండి, హ్యాపీకి వెళ్ళండి. సో 80,000 మాకు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం రాకెందు. ఎస్, 10,40,000. అండ్ కల్పిక 8.
ఓకే వెల్ డన్ రెడీగా మీ ఇద్దరు అబ్సల్యూట్లీ వచ్చేయండి ఇద్దరు సో రాజమండ్రి ఎస్ సార్ ఏది రాజమండ్రి భాష అలా వదలండి ఒకసారి ఏమాడమంటారండి అరే జూనియర్ ఎన్టీఆర్ మూడు సార్లు కలవడమా నేను అసలు కలవకూడదు అనుకున్నాయండి ఎందుకంటే తారక్ అన్నని చిన్నప్పటి నుంచి ఇలా చూస్తున్నా సో నేను ఖమ్మం నుంచి వచ్చేసి జస్ట్ బికాస్ ఐ మన ఆర్జే ఆర్ జస్ట్ బికాస్ ఐ గోట్ అ ఛాన్స్ నేను ఆయన కలిసేస్తే ఆయన అక్కడ నుంచి ఈక్వల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాల్సి వస్తుంది కదా నాకు అది నచ్చలేదు అసలు కింద ఫ్లోర్ లో కూర్చొని మాట్లాడచ్చు కదా అక్కడికి ఇంటర్వ్యూలో ఆయన సోఫా మీద కూర్చున్నాడు నేను ఐ వాంటెడ్ టు సిట్ ఆన్ ద ఫ్లోర్ అండ్ ఒక చెయ్యి తన ఇలా కాలు మీద పెట్టి ఇలా ఒక బ్రదర్లీ ఫీలింగ్తో అంటే థర్డ్ టైం ఇది జరిగింది అనమాట అలా నా మీద చేసి మాట్లాడుతుంటే ఓహోహో ఓకే గ్రేట్ కట్ చేస్తే కాలేజీలో చేరిన మొదటి రోజే హీరోకి హీరోయిన్కి మధ్య పరిచయం ఏర్పడుతుంది వారికి తోడుగా మరికొంతమంది స్నేహితులు పరిచయం అవుతారు అందరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు కట్ చేస్తే కాలేజీలో జూనియర్స్ అయిన హీరో అండ్ ఫ్రెండ్స్ని సీనియర్లు ర్యాగింగ్ చేస్తుంటారు వీరంతా సీనియర్ల నుండి తప్పించుకుంటూ వాళ్ళని ఆట పట్టిస్తూ తిరుగుతుంటారు హీరో హీరోయిన్ల మధ్య ఉన్న పరిచయాన్ని చూసిన ఒక సీనియర్ హీరోయిన్ని ప్రేమిస్తాడు కట్ చేస్తే సరదాగా గడిచిపోతున్న వారి జీవితాల్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి హీరో హీరోయిన్లతో పాటు స్నేహితుల మధ్య కూడా కొన్ని అపార్థాలు ఏర్పడి దూరం పెరుగుతుంది కానీ చివరకు వాటన్నింటినీ అర్థం చేసుకుని అందరూ కలిసి వారి చదువుల్ని పూర్తి చేసుకోవడంతో కథ ముగుస్తుంది హ్యాపీ డేస్ క్వశ్చన్ నెంబర్ 1 ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు అక్కడ మిక్కీ జేమేయర్ మిక్కీ జేమేయర్ రైట్ ఆన్సర్ నానా 40,000 ఇవ్వు ఈ పార్ట్ చాలా పెయిన్ఫుల్ ఉంది సార్ ఓకే క్వశ్చన్ నెంబర్ 2 ఈ సినిమాకి ఎన్ని నంది అవార్డ్స్ వచ్చాయి నంది అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీరు అడుగుతారని అన్నే 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 సార్ రెండు రెండు ఎలా తెలుసు బాణం వేసాను సార్ బాణం నాకు తగిలింది ఎసే 40,000 గోవింద గోవింద అరే బాగు చైనను గోవింద యాక్చువల్గా ఈ సినిమాకి రెండు అన్నావు కానీ మూడు ఒక్కట్లో పోయిందిరా ఉత్తమ చిత్రం ఉత్తమ సంగీత దర్శకుడు ఉత్తమ నేపథ్య గాయకుడు వావ్ క్వశ్చన్ నెంబర్ 3 ఈ సినిమాలో బండోడుగా నటించింది ఎవరు కృష్ణుడు రైట్ ఆన్సర్ తీసుకో 40,000 నాలుగో క్వశ్చన్ శ్రేయ పాత్రలో నటించింది ఎవరు మళ్ళీ నువ్వే శ్రేయ పాత్రలో కమలిని ముఖర్జీ రైట్ ఆన్సర్ కంటి ముందు ముఖేసింది నీ అందం అండ్ ఫైనల్ గా ఈ సినిమాకి నిర్మాత ఎవరు ఎస్ శేఖర్ కమ్ముల అండ్ డైరెక్టర్ ఆయన నిర్మాత కదా సార్ ప్రొడ్యూస్ కూడా చేశాడు కదా రైట్ ఆన్సర్ తీసుకో ఓకే అయిపోయాయి క్వశ్చన్స్ అయిపోయాయి అండ్ ఈ సినిమాలో తమన్నా పాత్ర పేరు మధు మధు మో చాలా మో మధుకి బాగా కనెక్ట్ అయ్యారు తీసుకో బాబుగా తీసుకో డబ్బులు తీసుకో అయ్యో తప్పకుండా సార్ థ్యాంక్ యూ ఓకే రాకేందు సమీర్ ఇద్దరు ఈక్వల్ అయ్యా 10,40,000 అండ్ స్నిగ్ధ అలా ఎలా అన్నా కూడా లక్కీగా తను మాకు ఎక్కువ ఇచ్చింది కాబట్టి లేకపోతే రాకేందు ఎక్కువ గెలుచుకున్నాడు కాబట్టి స్నిగ్ధ యువర్ మెయింటైనింగ్ గుడ్ వన్ లైక్ 920